టీ ట్వంటీ వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టుకు వరుసగా పరాభవాలు ఎదురవుతున్నాయి మొదటగా భారత చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు మళ్లీ అదే తరహా మ్యాచ్ను కొనసాగించింది జింబాబ్వే చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది ముఖ్యంగా ఇక్కడ చెప్పాలి అంటే జింబాబ్వే జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ జట్టు బ్యాట్స్మెన్స్ ఒక్కొక్కళ్ళు కూడా కనీస పరుగులకే పెవిలియన్ పాట పట్టారు దీంతో పాకిస్తానీ మాజీ దిగ్గజ ఆటగాళ్ళందరూ కూడా పాకిస్తాన్ జట్టుపై ఉవ్వెత్తన మండిపడుతున్నారు ముఖ్యంగా ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మాజీ ఫాస్ట్ బౌలర్ అలాగే పాకిస్తాన్ జట్టు గురించే కాకుండా క్రికెట్ గురించి ఎక్కువగా క్రిటిక్స్ ఇచ్చే సోయ బక్తర్ ఏమన్నాడంటే పాకిస్తాన్ జట్టులో బాబర్ అజమ్ అయిపోయిందని అనొచ్చు వా వీళ్ళందరూ అంటే పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళందరూ కూడా యావరేజ్ మైండ్ సెట్స్తో ఉంటున్నారు బరిలోకి దిగే ముందు వాళ్ళ మైండ్ సెట్ పూర్తిగా సున్నా లాగా మన పరిగణలోకి తీసుకోవచ్చు అస్సలంటే అస్సలు ప్రభావం లేని షార్ట్స్ ఆడుతూ చాలా పేలవమైన రీతిలో అందరూ కూడా పాకిస్తాన్ జట్టును అవమానపరిచే రీతిలో ఆడారు ఇది క్షమించి క్షమించిదగింది కాదు కనీసం ఇప్పటికైనా మేల్కొని తగినంత మంచి ఆటను ప్రదర్శించాలని నేను అనుకుంటున్నాను పరువు నిలబెట్టుకునే ఆటను ప్రదర్శిస్తే కనీసం పాకిస్తాన్ జట్టుకు మళ్ళీ కొత్త ఆట ఆడే అవకాశం ఉంటుందని అన్నాడు ఇక ఆ తర్వాత వాసిమ్ అక్రమ్ మాట్లాడుతూ ఇంతకన్నా నా జీవితంలో పెద్ద షాక్ నేను ఎప్పుడూ చూడలేదని ఇంతకన్నా నీచమైన ఆట నేను పాకిస్తాన్ జట్టు నుంచి ఎక్స్పెక్ట్ చేయలేనేమో అంటూ చాలా ఎక్కువగా దుమ్మెత్తిపోశాడు అయితే పాకిస్తాన్ జట్టు పైన కేవలం పాకిస్తానీ మాజీ ఆటగాళ్ళకి అది చాలామంది పెద్దవి విరుస్తున్నారు ఎందుకంటే భారత్ పాకిస్తాన్ ఇంగ్లాండ్ అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇలా ఈ జట్లన్నీ కూడా బాగా బలమైన జట్లుగా పేరు పొందినవి గత కొన్ని రోజులుగా చాలా టోర్నమెంట్స్లో పాకిస్తాన్ జట్టు మంచిగా ప్రభావం చూపిస్తోంది అలాంటిది జింబావ్య చేతుల్లో ఓడిపోవడం అందరూ కూడా షాక్ గురయ్యారు అయితే ఇక్కడ షోయబ్ మాలిక్ ఏమన్నాడంటే జింబాబే జట్టు ఆటగాళ్లలో మంచి పట్టుదల కృషి కనిపించింది ఏదైతే పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లలో లేనిది అయితే ఎప్పుడైనా సరే ఒక జట్టుకి మంచి అపారమైన సంకల్పం అలాగే హార్డ్ వర్క్ ఉంటే ఖచ్చితంగా ఆ జట్టు గెలుస్తుంది లేదా గెలిచే వరకు పోరాడుతుంది ఆ పోరాట పటిమ లేనప్పుడు జట్టు ఓటమి పాలవుతుందని అన్నాడు ఇక ఆ తర్వాత మహమ్మద్ హమీర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఎవరైతే రమీజ్ రాజా తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చైర్మన్ అయ్యాడో అతను ఆ క్రికెట్కే గాడ్ అని ఫీల్ అయిపోతున్నాడు అతను అలా ఫీల్ అయిపోవడం వల్ల చాలా రాంగ్ సెలెక్షన్ చేశాడు జట్టు విషయంలో తుది జట్టు విషయంలో అన్ని తప్పులు తడికలే దానివల్ల చేజేతులరా మ్యాచ్ కోల్పోయింది దీంతో నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ల తప్పు కాదు ఆ ఆటగాళ్లను నడిపించే చైర్మన్ తప్పు అంటూ రమేష్ రాజాపై దుమ్మెత్తిపోశాడు మహమ్మద్ అమీర్